య శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనము భగవంతుడికి మనం చేసే మనం ఏదైనా భగవంతుడికి చేసే పూజలు అర్చనలు దీని గురించి మనకి ఏ విధంగా ఒక భక్తుడు పూజ అర్చన చేయాలి అని దీని గురించి రూపగోస్వామి అని ఒక చాలా గొప్ప భక్తుడు ఆ ఆయన ఒక బుక్ను రాశారనమాట ఒక పుస్తకాన్ని రాశారు దాని పేరు భక్తి రసామృత సింధు దాన్ని ఇంగ్లీష్ లో నెక్టర్ ఆఫ్ డివోషన్ అంటాము తెలుగులో దాని పేరు భక్తి రసామృత సింధు అందులో ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలి భక్తుడి లక్షణాలు ఏ విధంగా ఉండాలని ఆయన ఒక బుక్ రాశారు అది రాయడానికి ఆయనకి ఎయిటీన్ ఇయర్స్ పట్టిందండి దాన్నే భక్తి రసామృత సింధు అంటాము అయితే అందులో భక్తుడికి చేసే ఆయన భక్తిలో ఆయన అర్చనలో ఆయన పూజలో అరవై నాలుగు అంగాలను మనకి వివరించారనమాట ఆ అరవై నాలుగు అంగాలలో ముఖ్యమైన అంగము ఆ తులసిని పూజించడం ఒక అంగం అది చాలా ముఖ్యమైంది అని కూడా ఆయన అందులో వివరించారనమాట ఇప్పుడు మనము ఈ తులసిని ఎందుకు పూజించాలి అని అనిపిస్తే దానికి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది మన సాంప్రదాయం ఏంటిదంటే బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయం అంటే మనకు వచ్చిన జ్ఞానము బ్రహ్మదేవుడికి స్వయంగా కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చారు ఆ జ్ఞానాన్ని మధ్వాచార్యులు కూడా తీసుకున్నారు మళ్ళీ అక్కడి నుంచి చైతన్య మహాప్రభు కూడా తీసుకున్నారు అనమాట ఆ లైన్ లో మనకు వచ్చింది అందుకనేది మనది బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయం మన సాంప్రదాయంలో ఆ ప్రతి ఒక్కళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళ పూజా విధానాన్ని ఏమి తెలియజేస్తుంది అంటే రిప్రజెంట్ చేస్తుంది ఏంటి అంటే వాళ్ళు పెట్టుకునే బొట్టు అనమాట ఇప్పుడు ఈ బొట్టు ఉంది కదండి మనం దీన్ని తిలక్ అంటాం తిలక్ అంటే ఈ తిలక్ అనేది మనని సూచిస్తుంది అనమాట మనం ఏంటిది మనం ఏ భావనలో మనం భగవంతుణ్ణి పూజిస్తున్నాము అనేది మన బొట్టు అనేది రిప్రజెంట్ చేస్తుంది మనకి ఇవి రెండు ఉన్నాయి కదండి ఈ టూ లైన్స్ ఈ టూ లైన్స్ అవి రెండు కూడా భగవంతుడి పాద పద్మాలు భగవంతుడి పాద పద్మాలని మనము ఈ కింద ఉంది కదండి ఇట్లా డాట్ లాగా అది తులసి భగవంతుడి పాద పద్మాలని మనము తులసి ద్వారా చేరుకుంటున్నాం అనమాట తులసి అంటే భగవంతుడి యొక్క భక్తురాలు మనము భగవంతుణ్ణి భగవంతుడి భక్తుల యొక్క భక్తులు అంటే భగవంతుడి యొక్క భక్తుల ద్వారా మనము భగవంతుణ్ణి చేరుకుంటున్నాం అంటే ఆయనని భగవంతుని చేరాలి అంటే మన సాంప్రదాయంలో మనము దాసాను దాసాను దాస అంటే భగవంతుడి భక్తులకి దాసులుగా 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 మనం సేవ చేస్తూ ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట ఆ విధంగా ఇప్పుడు మనం శ్రీ సాంప్రదాయం చూసారండి ఎవరైనా శ్రీ సాంప్రదాయంలో రెండు వైట్ రంగు లైన్స్ వేసాక అందులో మధ్యలో రెడ్ కలర్ తోని ఒక లైన్ వేస్తారు అంటే వాళ్ళు భగవంతుడి పాద పద్మాలకి సమానంగా ఉంటుంది ఆ రెడ్ కలర్ అనేది మనదేమో కింద ఉంటుంది అంటే మనమేమో భగవంతుడి పాదాల దగ్గర ఉంటున్నాము వాళ్ళేమో భగవంతుడి పాద పద్మాలతో సమానంగా ఎర్ర రంగు వేస్తున్నారు అంటే వాళ్ళు లక్ష్మీదేవి ద్వారా భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నారు అందుకని ఆయనకు సమాన స్థాయిలో ఇచ్చారనమాట లక్ష్మీదేవికి అందుకని వాళ్ళకి ఎర్ర రంగు తిలక్ పాదాలతో సమానంగా ఉంటుంది అదే విధంగా మనం మాత్రము ఆయన పాదాల్ని ఆశ్రయిస్తున్నాము తులసి ఆ మన సంప్రదాయంలో భాగంగా ఉందన్నమాట ఎందుకు మనం తులసికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నాము తులసి పూజ చేయడము ఎందుకు అంత ప్రాముఖ్యత మన హైందవ సాంప్రదాయంలో కూడా మనము తులసికి చాలా ప్రాముఖ్యత ఇస్తాము ఆ తులసి చెట్టు లేని ఒక హిందూ ఇల్లు అనేది ఉండదు ఎందుకు మనం అంత ప్రాముఖ్యత ఇస్తున్నామనేది మనం ఒకసారి చర్చిద్దాం అయితే భగవంతుడికి ఇప్పుడు మనము ఆ మనం రోజు ప్రతిరోజు నైట్ భాగవతంలో ఇప్పుడు మనము కొన్ని రోజులైతే సాంఖ్య శాస్త్రాన్ని నేర్చుకుంటాం సాంఖ్య శాస్త్రంలో కపిల భగవానుడు కూడా తులసి మాత గురించి చాలా బాగా వివరించారనమాట అందులో ఆ క్యాంటో త్రీ చాప్టర్ ఫిఫ్టీను మళ్ళీ ఫైవ్ అది శ్లోక నెంబర్ నైన్టీన్ లో చెప్తారనమాట అన్ని రకాల పూలని గురించి వివరిస్తారు ఏం చెప్తారంటే మందార కుండకర చెంప కర్ణ పున్నాగ నాగ బహుళాంబు దారి అని అన్ని పూలని వివరిస్తారు పూలన్నీ వివరించిన తర్వాత చివరిలో చెప్తారనమాట అన్ని పూల కంటే కూడా నీకు తులసి అంటేనే ఎక్కువ ఇష్టము అని చెప్తారు ఎందుకంటే ప్రతి పువ్వు అది ప్రతిరోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని పూలు ఒక రోజు ఉంటాయి కొన్ని పూలు భగవంతుడి దగ్గర ఇంకొక రోజు ఉంటాయి కానీ ప్రతి పువ్వు రోజు ఉండదండి కానీ మనము విష్ణువు కానీ కృష్ణ కానీ విష్ణు అవతారాలకి దేనికైనా కానీ తులసి లేకుండా ఏ రోజు కూడా ఉండదు అనమాట ఖచ్చితంగా తులసి అనేది ఉంటుంది తులసిని భగవంతుడు అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు తులసికి ఏ రంగు ఉండదు మళ్ళీ చూడ్డానికి అంత అట్రాక్టివ్ గా కూడా ఉండదు కానీ భగవంతుడికి ఎందుకు కేవలం తులసిని చూసి ఎక్కువ సాటిస్ఫై అవుతారు తులసిని చూసి ఆనందిస్తారు తులసిని చూసి సంతృప్తి పడతారు ఏంటి ఆ తులసి మాత కథ అనేది మనము ఒకసారి చూద్దాం ఆ మనకి పూర్వకాలంలో కేదార రాజు అనే ఒక రాజు ఉండేవాడు అనమాట సత్యయుగంలో ఎవరికైనా కానీ వాళ్ళ జీవిత కాలం చాలా ఎక్కువ సంవత్సరాలు ఉండేది ఎవరికైనా మోర్ దాన్ వన్ ల్యాక్ ఇయర్స్ అనమాట ఎవరికి కూడా తక్కువ ఆయుష్ ఉండదు అందుకని ఆయన భగవంతుడిని గురించి తపస్సు చేస్తారు ఎన్ని రోజులంటే అరవై వేల సంవత్సరాలు భగవంతుడి గురించి తపస్సు చేస్తే అప్పుడు భగవంతుడు ఆయనకి వరాన్ని ఇస్తారనమాట ఆయన ఏం వరం కోరుకుంటారంటే నీ యొక్క భక్తురాలు నాకు పుత్రికగా కావాలి అని వరాన్ని కోరుకుంటారు అన్నమాట అప్పుడు భగవంతుడు ఆ తులసి మాత ఆయన గర్భంలో జన్మించేటట్టు చేస్తారనమాట ఎందుకు తులసి మాత అసలు ఆయన గర్భంలోకి రావాల్సి వచ్చింది అసలు ఆమె ఎక్కడ ఉండేది అంటే ఆ తులసి మాత భగవంతుడి యొక్క నిత్య పార్షదురాలు ఆ గోలోక వృందావనంలో రాధాకృష్ణులతో పాటు ఉన్న సఖీస్ లో తులసి మాత కూడా ఒకరన్నమాట ఆ తులసి మాత ఏం చేస్తుందంటే ఆ రాధాకృష్ణకి సేవ చేస్తూ ఉంటుంది ఆ విధంగా సేవ చేస్తూ ఉండే సమయంలో ఆ భగవంతుడి యొక్క రూపం చూసి ఆ తులసి మాత రోజు నృత్యం చేసే సమయంలో ఆ ఆయన అందాన్ని చూసి మూర్చ వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అనమాట ఆ విధంగా పడిపోయే సమయంలో తులసి మా బృందాదేవిని ఆ కృష్ణుడు పట్టుకుంటారు పట్టుకొని ఆ అన్నమాట ఎందుకంటే ఆ పడిపోతుంటే అట్లా పట్టుకుంటారు అప్పుడు రాధారాణి చూస్తుంది రాధారాణి చూసి రాధారాణికి తులసి మాత మీద కోపం వచ్చి ఆమెని క్షపిస్తుంది అనమాట క్షపిస్తే భూలోకానికి ఆ వెళ్ళాలి అని అయితే ఆ రాధారాణి చెప్పించింది రాధారాణి మనసు ఇలాంటిదా ఎందుకు అలా చెప్పించింది అనేది మనం తర్వాత చూద్దాం అయితే శపిస్తుంది అనమాట చెప్పిస్తే ఆమె భూలోకానికి వస్తుంది ఆ విధంగా కేదార్ రాజ్ ఆయన తండ్రిగా ఆయన గర్భంలో ఈమె జన్మిస్తుంది అనమాట అంటే ఆయనకు పుత్రికగా ఆమె కూడా పుట్టిన వెంటనే ఒక అరవై వేల సంవత్సరాల ఆమె కూడా తపస్సు చేస్తుంది తపస్సు చేయడం వల్ల ఆమె ఆ గోలోకల్లో గోపికగా ఉందనమాట ఆ విధంగా ఆ విధంగా గోలోకల్లో గోపిక అవుతుంది అయిన తర్వాతనే రాధారాణి శపిస్తుంది అనమాట ఆమె ఆ విధంగా తపస్సు చేసి గోలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాధారాణి చెప్పిస్తుంది అప్పుడు భూలోకానికి వస్తుంది భూలోకానికి వచ్చి మళ్ళీ ఎవరి గర్భంలో ఆ జన్మిస్తుంది అంటే మనువు యొక్క మనవడు ఉన్నాడు ఆయన పేరు ఋషధ్వజ ఆయన శివుడి యొక్క ఉపాసకుడు అయితే శివుడి యొక్క ఉపాసకుడు అవడము అది దోషమేం కాదు కానీ ఆయన ఏ విధంగా ఉంటాడంటే ఆయన ఎప్పుడు కూడా మిగిలిన దేవీ దేవతల మీద చాలా కోపం పెంచుకొని ఉంటాడు ఇంకా మిగిలిన దేవి దేవతలకి ఎవరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వడు ఆ ఎప్పుడు కూడా ఆ వాళ్ళని నిందా వాక్యాలు చేస్తూ ఉంటాడు అన్నమాట ఆ విధంగా నిందా వాక్యాలు చేస్తుంటే ఆయనకి సూర్యుడికి చాలా కోపం వస్తుంది సూర్యుడికి కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఆయనకి శాపమిస్తాడు నువ్వు ఆ మిగిలిన దేవి దేవతల మీద నీకు అంత చులకన భావం ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఏ దేవి దేవతలకు కావాల్సిన హవిస్తుల్ని కూడా నువ్వు అందజేయట్లేదు ఆ లక్ష్మీదేవి కూడా నువ్వు స్థానం ఇవ్వట్లేదు కాబట్టి నీ దగ్గర లక్ష్మి లేకుండా పోతుంది అని శాపమిస్తారు లక్ష్మి లేకుండా పోవడం అంటే ఇంకా ఆయన దగ్గర ధనం ఏమి అనమాట మొత్తము ఇంకా దరిద్రుడైపోతాడు ఆ విషయము శివుడికి తెలుస్తుంది తెలిసి ఆ కోపం వస్తుంది అనమాట నా భక్తుని నువ్వు విధంగా ఆ శపిస్తావా అని ఇంకేం చేస్తాడంటే శివుడు సూర్యుడి మీదకి కోపంగా వెళ్తాడనమాట సూర్యుడికి ఏ విధంగా అయినా పనిష్మెంట్ ఇవ్వాలని అప్పుడు సూర్యుడు ఏం చేస్తాడంటే ముని దగ్గరికి వెళ్తారు ముని మళ్ళీ ఈ ఋషధ్వజ అది కశ్యపముని సూర్యుడు ఇద్దరు కలిసి కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళందరు కలిసి విష్ణుమూర్తిని కలవడానికి వెళ్తారన్నమాట వైకుంఠానికి వెళ్తే వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు స్వామి చెప్తారు మీరు అస్సలు టెన్షన్ పడకండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఒకసారి నా నామ మాత్రంతోనే వాళ్ళు అందరూ అన్ని బాధల నుంచి విముక్తి చెందుతుంటే మీరెందుకు ఇంకా ఇక్కడికి వచ్చాక కూడా ఆందోళన ఎందుకని వాళ్ళని శాంతంగా కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత అక్కడికి శివుడు వస్తారనమాట శివుడు వస్తే ఇంకా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని చెప్తున్నారు భగవంతుడికి విష్ణుమూర్తికి చెప్తుంటే వాళ్ళిద్దరు చెప్పే అన్ని కూడా విని విష్ణుమూర్తి నవ్వుతారనమాట ఎందుకు స్వామి మీ ఇట్లా సీరియస్ గా చెప్తుంటే మీరు నవ్వుతున్నారు అని అప్పుడు ఆయన చెప్తారు మీరిక్కడికి వచ్చి ఎంత సమయం అయింది మీకు తక్కువ సమయం అనిపిస్తుంది కానీ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడినంత సమయంలోనే అక్కడ ఇరవై ఒక్క తరాలు గడిచిపోయాయి మీరు ఎవరి మీద కోపంతో వచ్చారో ఎవరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారో వాళ్ళు ఇప్పుడు లేరు అందుకని మీరు ఇంకా ఏమి టెన్షన్ తీసుకోకండి మీరు హ్యాపీగా మీ ప్లేస్కి వెళ్ళిపోండి అని చెప్తారనమాట చెప్తే వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు తర్వాత ఇంకా వాళ్ళ తరాలలో కలిసిపోయిన తర్వాత కుష ధ్వజ కొడుకు ధర్మధ్వజ ధర్మధ్వజ ఆయన కూడా తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే ఆయనకి భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి వరం ఇస్తారనమాట అప్పుడు ఆయన ఏం కోరుకుంటారంటే లక్ష్మీదేవి ఒక అంశ నాకు పుత్రికగా కావాలని అడుగుతారు అప్పుడు ఆమెకు ధర్మధ్వజ భార్య పేరు మాధవి మాధవికి ధర్మధ్వజకి ఆ లక్ష్మీదేవి అంశ ఎవరు అంటే బృందాదేవి బృందాదేవి ఆ మాధవి గర్భంలోకి వస్తుంది ఆమె వెంటనే జన్మించదు వెయ్యి దివ్యయుగాలు ఆమె గర్భంలోనే ఉంటుంది అనమాట ఆమె గర్భంలో ఉన్నంత సేపు ఆ మాధవి ఎంతో దివ్య తేజస్సుతోని వెలిగిపోతుంది చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుందనమాట ఆమె గర్భంలో ఉన్నది లక్ష్మీదేవి అని ఆ విధంగా ఆమె వెయ్యి దివ్యయుగాలు ఉండగానే గర్భంలోంచి బయటికి రాగానే వెంటనే చిన్న శిశువు రూపంలో ఉండదు వెంటనే పెద్దగా అవుతుంది అయి వెంటనే ఇంకా ఆమె అక్కడి నుంచి బద్రీనాథ్ వెళ్ళిపోతుంది అనమాట బద్రీనాథ్ లో అక్కడ ఆ భగవంతుడి కోసం తపస్సు చేస్తుంది లక్ష సంవత్సరాలు తపస్సు చేస్తుంది భగవంతుడిని ఆరాధిస్తుంది అనమాట అక్కడ ఆ విధంగా ఆమె ఆరాధించేది ఎంత కష్టంగా ఉంటుంది అంటే లక్ష సంవత్సరాల్లో మొదటి ఇరవై వేల సంవత్సరాలు ఓన్లీ ఫలాలని నీరుని తీసుకొని తపస్సు చేస్తుంది తర్వాత ముప్పై వేల సంవత్సరాలు కేవలం ఎండుటాకులు తీసుకుని తపస్సు చేస్తుంది తర్వాత నలభై వేల సంవత్సరాలు ఓన్లీ గాలి తీసుకుని తపస్సు చేస్తుంది తర్వాత పదివేల సంవత్సరాలు కేవలం ఆ గాలిని కూడా స్తంభింపచేసి ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తుంది అనమాట అంత ఘోరమైన తపస్సు చేస్తుంది మనం అనుకోవచ్చు ఈమెకి లక్ష సంవత్సరాలు భగవంతుడు కరుణించలేదు కానీ ధ్రువుడు ఆరు నెలలు ఆ తపస్సు చేసే లోపే ఆమెకు వరాన్ని ఇస్తారనమాట అందుకని భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా కరుణిస్తారు అనేది మనము చెప్పలేము ఎవరికి ఆ ఏ సమయంలో ఏ విధంగా ఆయన కనువిస్తారు ఏ విధంగా అనేది మనం అది భగవంతుడికి మాత్రమే తెలుసు అనమాట మానవ మాతృలకి మనకి ఏది కూడా అది అర్థం కాదు అన్నమాట ఒక్క నిమిషం అండి హరే కృష్ణ ఆ విధంగా ఇంకా ఆమెకు భగవంతుడు దర్శనం ఇస్తాడు దర్శనం ఇచ్చి ఆమె ఇంకా ఆ అక్కడ భగవంతుడు రాధారాణి అప్పుడు ఏమంటుంది రాధారాణి ఆమెకి శాపం ఇస్తుంది కదా ఇచ్చినప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు అస్సలు బాధపడకు నువ్వు నా చతుర్భుజ రూపంని భర్తగా పొందుతావని అక్కడ ఆమెకు ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వదించినప్పుడు అక్కడ ఆమెకి బ్రహ్మదేవుడు ఇప్పుడు ఇక్కడ ఆమెకు కనిపిస్తారు కనిపించినప్పుడు తులసీదేవి ఏమడుగుతుందంటే బృందాదేవి నాకు భగవంతుడిని భర్తగా కావాలి నేను నాకు భగవంతుడు అక్కడ వరం ఇచ్చారు అందుకే భగవంతుడిని నేను భర్తగా కోరుకుంటున్నానని చెప్తారనమాట చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెకి నీకు ఒక కథ తెలీదు కథ చెప్పాలి కదా అని కథ అని ఒకటి చెప్తారు అది ఎవరి గురించి అంటే శ్రీధామ గురించి ఆ శ్రీధామ వాళ్ళు కూడా భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు ఎప్పుడు భగవంతుడి పక్కనే ఉంటారన్నమాట అయితే ఒక రోజు ఆ కృష్ణ భగవానుడు ఒక బిరజ బిరజా గోపితోని ఉంటారనమాట బిరజా గోపితోని గోలోక వృందావనంలో ఉన్నప్పుడు సడన్ గా రాధారాణి వస్తుంది అప్పుడు ఆ గోపి విరజా నదిలాగా మారిపోతుంది మారిపోయినప్పుడు కృష్ణ కృష్ణుడి మీద రాధారాణికి కోపం వచ్చి ఆయనని ఆ కోపంగా రెండు మాటలు అంటుంది అనమాట ఆ మాటలు అన్నప్పుడు శ్రీరామ ఏం చేస్తారంటే ఆమెతో పాటు కలిసి కృష్ణుడిని ఆయన కూడా ఏదో ఒక మాట అంటారు అప్పుడు రాధారాణికి చాలా కోపం వస్తుంది అనమాట మేమిద్దరం టైం సమయంలో నువ్వెవరు మాట్లాడడానికి మధ్యలో నువ్వు ఏ విధంగా కల్పించుకున్నావని చెప్పి నువ్వు రాక్షసుడిలాగా ప్రవర్తించావు కాబట్టి నువ్వు వంద సంవత్సరాలు భూమి మీదకి వెళ్ళి రాక్షసుడిగా జీవితాన్ని కొనసాగించు అని అప్పుడు ఇంకా శ్రీరామ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ రాధారానికి బాధ వేస్తుంది అదేంటి నేను ఇలా చెప్పాను ఎందుకు ఇలా వచ్చింది దీని యొక్క పరమార్థం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే కృష్ణ భగవానుడు వచ్చి నువ్వేం బాధపడకు ఆయన ఒక్క నిమిషంలో తిరిగి వచ్చేస్తారని చెప్తారనమాట అంటే గోలోక బృందావనంలో సమయము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన సమయము చాలా ఎక్కువ అనమాట అక్కడ తక్కువ సమయం అనిపిస్తుంది అందుకని మన వంద సంవత్సరాలంటే వాళ్ళకు ఒక్క నిమిషమే అవుతుంది అనమాట ఆ విధంగా ఆయన శ్రీరామ కూడా ఆ భూమి మీదకి వస్తారు వచ్చి ఆయన ఎవరి పుత్రుడిగా జన్మిస్తారంటే కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి యొక్క పదముగ్గురు కుమార్తెల్ని వివాహం చేసుకుంటారు ఈ కశ్యప ప్రజాపతి ఏమో మారీచ ప్రజాపతి యొక్క పుత్రుడు ఆ విధంగా ఆయన ప్రజాపతి అవుతారు ఆయన పదముగ్గురు కుమార్తెల్లో ఒక కుమార్తె పేరు దంబా ఒక కుమార్తె పేరు దాను దాను కుమార్ కొడుకు విప్రచిత్తు విప్రచిత్తు యొక్క కొడుకు దంబ ఆ దంబ తపస్సు చేస్తూ ఉంటారు ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఆయన తపస్సుకి మెచ్చినప్పుడు ఆయనకి ఏం వరం ఇస్తారంటే నాకు భగవంతుడి యొక్క భక్తుడు నాకు పుత్రుడిగా కావాలని ఆయన కోరుకుంటారు అందుకని ఆయనకి శ్రీధామ జన్మిస్తారన్నమాట అయితే ఆ శ్రీధామ కూడా పుట్టగానే వెంటనే వెళ్లి వంద సంవత్సరాలు తపస్సు చేస్తారు తపస్సు చేసినప్పుడు ఆయనకు కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు అక్కడనేమో ఆమె ఎవరండి బృందాదేవి బృందాదేవి లక్ష సంవత్సరాలు తపస్సు చేస్తే అక్కడ బ్రహ్మ ప్రత్యక్షం అయ్యారు ఇక్కడ శ్రీరామకు వంద సంవత్సరాలు తపస్సు చేస్తే అక్కడనేమో ఆమె లక్ష సంవత్సరాలు ఈయనేమో వంద సంవత్సరాలే తపస్సు చేస్తే ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారనమాట అయితే వాళ్ళిద్దరికీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చెప్తున్నారు చెప్తూ ఏమంటున్నారంటే శ్రీరామ ఏమడుగుతారంటే నీకేం కావాలి అని అడిగితే నాకు గోలోక బృందావనంలో ఉన్నప్పుడు అక్కడ నాకు బృంద అంటే ఇష్టము బృందాన్ని వివాహం చేసుకోవాలని నాకు అక్కడ కోరిక ఉంది కానీ అక్కడ నాకు ఆ ఫీలింగ్ తీర్చుకోవాలని లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కాబట్టి నాకు ఆ బృంద భార్యగా కావాలని అడుగుతారు అన్నమాట అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు అనమాట ఎందుకు రాధారాణి ఆయన్ని భూమి మీదకి పంపించింది అంటే బృందాదేవి కోసం బృందాదేవిని వివాహం చేసుకొని ఆయన కోరిక ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఎవరిని ఎక్కడ పంపిస్తే ఏది జరుగుతుంది అని అందుకని ఆమెకు పంపించారు అందుకని బ్రహ్మదేవుడు పోయి ఆమెకు చెప్తున్న అనమాట నిన్ను వివాహం చేసుకోవడానికి శ్రీరామ అక్కడ రెడీగా ఉన్నారు బద్రీనాథ్ లోనే ఉన్నారు నువ్వు ఆయన్ని వివాహం చేసుకో భగవంతుడు నీకు పతిగా రావడం అనేది ఖచ్చితం అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఇప్పుడు నువ్వు శ్రీరామని వివాహం చేసుకో అని చెప్తారనమాట ఆ శ్రీరామ ఈ భూలోకంలో పుట్టినప్పుడు ఆయన ఒక రాక్షసుడు అని చెప్పాం కదా ఆయన శంఖచూడుగా ఆయన ఆ ఆ విధంగా జన్మిస్తారు ఆయన పేరు శంఖచూడ అనే ఒక రాక్షసుడు ఆయన ఇప్పుడు బృందాదేవిని వివాహం చేసుకుంటారు అన్నమాట వాళ్ళిద్దరూ వివాహానికి ముందు కూడా చాలా విషయాల గురించి వివాహ బంధం గురించి చర్చిస్తారనమాట చర్చించినప్పుడు బ్రహ్మదేవుడు చూసి వాళ్ళకి చెప్తారు మీరిద్దరూ సమయం ఇంకా వేస్ట్ చేయకుండా గాంధర్వ విధానంలో మీరిద్దరు వివాహం చేసుకోండి అని ఆ విధంగా వాళ్ళ వివాహం అయిన తర్వాత ఈ శంఖచూడు ఎవరండి ఒక రాక్షసుడు రాక్షసుడికి ఎప్పుడు దేవతలకి కూడా వైరం అనేది ఉంటూనే ఉంటుంది వైరం లేకుండా ఉండదు ఈ విధంగా ఈ శంఖచూడు రాజు రాక్షసరాజు చాలా బలవంతుడిగా అయిపోతాడు ఆయనకు భగవంతుడి కరుణ ఉంది ఆయన భగవంతుడి భక్తుడు కాబట్టి ఇంకా మొత్తం ఇంద్ర లోకాన్ని అన్ని దేవతల లోకాలని కూడా ఆక్రమించుకుంటారు ఆ విధంగా వాళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటే ఈ అయితే శంఖచూడి దగ్గరికి ఒక రాయబారిని పంపిస్తారు ఆ పుష్పదంత అని ఒక రాయబారిని పంపిస్తారు ఆయన వెళ్ళి మాట్లాడతారు అనమాట శంఖచూడితో ఎందుకు ఈ ఈ యుద్ధం ఎందుకు నీకు ఏం అవసరం ఏంటి అని అడిగితే ఆయన చెప్తారు నాకు యుద్ధంతో ఏం అవసరం లేదు కానీ ఇప్పుడు నేనున్నది ఒక రాక్షస పదవిలో నా బాధ్యతను నేను నిర్వర్తించాలి కదా అని చెప్తారనమాట ఆ తర్వాత ఆయన వెళ్ళి ఇంకా శివుణ్ణి కలవడానికి వెళ్తారు శివుణ్ణి కలవడానికి వెళ్ళే సమయంలో ఆమె బృందాదేవి భయపడుతుంది నువ్వు శివుణ్ణి కలవడానికి వెళ్తే అక్కడ యుద్ధానికి వాళ్ళు చాలా బలవంతులు ఏం జరుగుతుందో బాధపడుతుంది అప్పుడు ఇంకా శంఖశివుడు బృందాదేవి చెప్తున్నారన్నమాట మనం ఎవరము మన నిజస్థితిని మనం మర్చిపోతున్నాము మనము భగవంతుడి యొక్క నిత్య పార్షదులు ఈ రోజు కాకపోతే రేపైనా మనము భగవంతుడి దగ్గరికి వెళ్లాల్సిందే అది సందర్భం ఈ విధంగా అనుకో నువ్వు అసలు భయపడకు అని చెప్పేసి ఆయన ఆమెకు మొత్తం భగవద్గీత భాగవతాలు పారాయణ మొత్తం ఆయన అన్ని ఆ చెప్పి ఆమె జ్ఞానోదయం చేస్తారు చేసిన తర్వాత ఆ శంఖివుడు ఆ శివుణ్ణి కలవడానికి వెళ్తారు ఆ శివుణ్ణి కలవడానికి వెళ్తే అక్కడ ఆయన కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు శివుడు కూడా ఆయనని యుద్ధం మానేయమని ఆయన వాళ్ళతో కూడా అదే చెప్తారు నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను నాకు దేని మీద ఆశ లేదని చెప్తారు ఆ విధంగా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో గణేషుడు కార్తికేయుడు కాళీమాత అందరు పాల్గొంటారు కానీ శంకచూడు యొక్క చాలా ఎక్కువ ఆయనకి శక్తి ఉంది ఆయన శక్తి ముందు ఎవరు తట్టుకోలేకపోతున్నారు అప్పుడు కాళీమాత ఏం చేస్తుంది అంటే నారాయణ కవచాన్ని ఆయన మీదకి ప్రయోగిస్తుంది ప్రయోగించినప్పుడు ఆయనకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడే అంతకు ముందే సర్వమాంగళ్య కవచం అనే ఒక కవచాన్ని ఇస్తారనమాట ఆ కవచము అనేది బ్రహ్మదేవుడు ఇచ్చారు కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నారాయణ కవచాన్ని ఉపసంహరించుకోమని కాళీమాతకి రిక్వెస్ట్ చేస్తారు అప్పుడు ఆమె ఉపసంహరించుకుంటుంది అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు ఈ శంఖచూడు మీ భక్తుడు చాలా గొప్పగా ఉన్నాడు ఎంతో శక్తివంతుడు ఏ విధంగా ఆయన్ని ఓడించాలి అంటే అప్పుడు భగవంతుడే బ్రాహ్మణ రూపంలో వెళ్తారు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఆయన సర్వమాంగళ్య కవచాన్ని దానంగా పొందుతారు దానంగా పొందిన తర్వాత ఆయన శక్తి కొంచెం తగ్గుతుంది కానీ ఇంకా ఆయన్ని ఓడించలేకపోతున్నారు వీళ్ళు ఆ విధంగా ఆయన్ని ఓడించలేకపోయినప్పుడు ఏంటి ఆ కారణం ఏంటనే అందరూ మళ్ళీ భగవంతుడిని అడుగుతారు అడిగితే ఆయన చెప్తారు ఆయన భార్య బృందాదేవి చాలా ఆ పవిత్రమైనది ఆమె ఎంతో ఆ ఏం చెప్తారండి ఆడవాళ్ళని ఆ ఒక మంచి భార్య అని అంటే పతివ్రత ఆ పతివ్రత పతివ్రత గొప్ప పతివ్రత ఆమె అందుకని ఆమెని ఎవరు ఓడించలేరు ఆమె శక్తి ఆయనతో ఉన్నంత కాలము ఆమెని ఆయనని ఎవరు ఓడించలేరు అంటే అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే శంఖచూడుగా ఆయన రూపాన్ని ధరించి ఆమె దగ్గరికి వెళ్తారు ఎవరి దగ్గరికి బృందాదేవి దగ్గరికి అయితే బృందాదేవి ఆయనను చూసి అందరు ఏమనుకుంటారు శంఖచూడే నిజంగా వచ్చారు యుద్ధం ముగిసిపోయింది అని ఆయనకి మంచిగా స్వాగతం పలుకుతారు స్వాగతం అంతా పలికిన తర్వాత ఆమె అడుగుతుంది అనమాట అడిగి ఎలా గెలిచారు మీరు ఆ మీ అంత ఈజీగా ఎలా విజయం సాధించారు అని అడిగినప్పుడు ఆమె ఏమనుకుంటుంది ఆమె భర్తే వచ్చారు అనుకుంటుంది కదా భర్తే వచ్చారు అనుకొని ఆ ఫస్ట్ ఆయన పాదాలని కడుగుతుంది అనమాట కడిగిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి అన్ని మాట్లాడుతుంది అప్పుడు వాళ్ళకు వార్త వస్తుంది ఆ శంఖూడ మహారాజు చనిపోయారు అని ఆశ్చర్యపోతారు అనమాట అందరు అదేంటి మా కళ్ళ ముందు ఉంటే ఎలా చనిపోయారు అని చెప్తున్నారు వీళ్ళు అంటే అప్పుడు శంకచూడ రూపంలో ఉన్న విష్ణు భగవానుడు కనిపిస్తారు అనమాట అందరికి దర్శనమిస్తారు అప్పుడు ఆమె బృందాదేవి కోపం వస్తుంది అదేంటి ఏ విధంగా నువ్వు మీరు మిమ్మల్ని నేను పూజిస్తూ ఉంటే మీరు ఏ విధంగా నా భర్త రూపంలో వచ్చారు ఆ ఒక్క నిమిషం అండి హరే కృష్ణ అయితే ఆ విధంగా ఇంకా విష్ణు భగవాన్ని చూసి ఆమె కోపం వస్తుంది ఏ విధంగా మీరు నా భర్త రూపంలో ఎలా వస్తారు ఆ విధంగా ఆమె మనస్సులో అయినా గాని వేరే వాళ్ళని భర్తగా అనుకోవడం వల్లనే పతివ్రత అనేది భంగమైపోయింది అనమాట అంటే ఆ సమయంలో మనసులో ఆలోచనలు కూడా ఎంత పవిత్రంగా ఉంచుకునేవాళ్ళు అనమాట మనసు ఆలోచనతోనే ఆమె పతివ్రత భంగం అయిపోవడం వల్ల వాళ్ళ భర్త అక్కడ ఓడిపోయారు యుద్ధంలో అది చూసి ఆమె కోపం వచ్చి నువ్వు ఒక రాయిలాగా ప్రవర్తించావా నీ భక్తురాలి పట్ల అందుకని నువ్వు రాయి అయిపోతావని శపిస్తుంది విష్ణుమూర్తిని అందుకని భగవంతుడు ఏ విధంగా మారతారండి అది మళ్ళీ చెప్తాను ఏ రాయి అనేది అది విన్న తర్వాత విష్ణు భగవాను చెప్తారనమాట ఆయన స్మైల్ ఇచ్చి దానికి ఏమైనా బాధపడకుండా నేనే నీకు వరం ఇచ్చాను కదా నా భర్త నీ భర్తగా వస్తాను అని నువ్వు కోరుకున్నావు కూడా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశావు అది నెరవేర్చడం కోసమే నేను ఇప్పుడు ఈ విధంగా వచ్చాను అని అప్పుడు తర్వాత భగవంతుడు చెప్తారు సరే నువ్వు నాకు ఒక శాపం అయితే ఇచ్చావు నేను ఆ శాపాన్ని తీసుకుంటాను అని ఆ విధంగా ఆమె కూడా శరీరాన్ని వదిలేస్తుంది శరీరాన్ని వదిలేసినప్పుడు ఆ మొత్తము బూడిదలోంచి ఒక మొక్క బయటికి వస్తుంది అదే తులసి మొక్క అనమాట ఆ విధంగా ఆ మొత్తం ఆ బూడిద ఒక నది రూపంలోకి మారిపోతుంది అదే గండకీ నది గండకీ నది నేపాల్ దగ్గర గండకీ నది ఉంటుంది ఆ గండకీ నది అది ఎక్కడ ప్రదేశం ఎక్కడ అంటే ముక్తినాథ్ అనే ప్రదేశం అనమాట పక్కనే ముక్తి అనే ప్రదేశంలో గండకీ నది పక్కన అన్నపూర్ణ అనే ఒక కొండ ఉంటుంది ఆ కొండలోంచి ఏదైనా ఒక రాయి గండకి నదిలో పడితే అది శిలగా మారుతుంది అదే పక్కన పడితే అది ఆ అది శాలిగ్రామ్ కాదనమాట పక్కన పడిన ఏ ఏ రాయి అయినా కేవలం ఆ నదిలో పడిన రాయి మాత్రమే ఒక శిలగా మారిపోతుంది అదే భగవంతుని స్వయం భగవంతుడి యొక్క రూపం అనమాట దానికి మనం ఇంకా ఏ రూపం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అది స్వయంగా ఆ విధంగానే భగవంతుడి రూపంలో ఉంటుంది శాలిగ్రామం అయితే ఆ నదిలో ఒక పురుగు ఉంటుంది ఆ పురుగు పేరు వజ్రకీట వజ్రకీట అనే పురుగు రాయిని తొలుస్తుంది అనమాట తొలవడం వలన ఒక్కొక్క శాలిగ్రామ్ శిలా ఒక దాన్నేమో ఆ విష్ణు రూపం అని ఒకటి నరసింహస్వామి రూపము ఒకటేమో సంకర్షణ రూపం ఒకటి కృష్ణ ఒకటి రామ ఆ విధంగా ఆ వజ్రకీట ఆ పొరుగు తులిచినప్పుడు దానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది దాన్ని బట్టి చూసి ఆ శాలిగ్రామ్ శిలని అందరూ వచ్చి ఆ తీసుకుని దాన్ని పూజిస్తారనమాట అయితే ఈ శాలిగ్రామ్ శిల పూజకి కొన్ని నియమాలు ఉన్నాయి ఎవరైనా కానీ శాలిగ్రామ్ శిలని పూజిస్తే ఎవరు పూజిస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క పిడికిలి ఉంటుంది కదండి ఆ పిడికిలిలో ఆ శిల సరిపోవాలన్నమాట అంత సైజు ఉన్నది మాత్రమే తీసుకురావాలి ఎవరైనా ఇంట్లో పూజ చేస్తే అంతకు మించిన పెద్ద సైజు మనము యూస్ చేయకూడదు అనమాట శాలిగ్రామ్ శిల ఎంత పవర్ఫుల్ అంటే ఎక్కడైనా కానీ ఒక ప్రదేశంలో పన్నెండు సాలిగ్రామ్ శిలని ఎవరైనా పూజిస్తే ఆ చుట్టుపక్కల పన్నెండు కిలోమీటర్ల వరకు ఒక తీర్థస్థానంగా గుర్తింపబడుతుంది ఆ ప్రదేశం ఆ ప్రదేశంలో ఎవరైనా కానీ శరీరాన్ని వదిలేస్తే వాళ్లకు ముక్తి అనేది ఖచ్చితం అనమాట తాలిగ్రామ్ శిల అనేది అంత పవర్ఫుల్ తాలిగ్రామ్ శిలని పూజించే విధానం ఏంటి అంటే ఎవరైనా ఒక తులసితోని పూజిస్తే చాలు శాలిగ్రాము చాలా సంతోషిస్తారనమాట అంతకు మించి ఏమీ కోరుకోరు ఆ విధంగా మనము ఏ విధంగా లక్ష్మీనారాయణ రాధాకృష్ణ సీతారాం ఏ విధంగా అంటామో శాలిగ్రామ్ తులసి ఆ విధంగా వాళ్ళది ఒక ఆ జంట ఆ విధంగా తులసి మాత ఆ విధంగా ఆమె తులసి మొక్క అనేది వచ్చింది అందుకని తులసి అంటే భగవంతుడికి చాలా ఇష్టం అనమాట ఆమె జీవితం అంతా చూస్తే ఆమె ఎన్నో ఏళ్ళు ఎంత గొప్ప తపస్సు చేసింది భగవంతుడికి ఆ విధంగా ఆమె అంత గొప్పది కాబట్టే ఆమెకు అర్హత ఉంది కాబట్టే రాధారాణి ఆమెని భూమి మీదకి పంపించింది మనందరినీ ఉద్ధరించడానికి ఆమె ఎంత గొప్ప భగవంతుడి దగ్గర ఆయన నిత్య పార్షదులుగా ఉన్న సఖీలు ఎంతో మంది ఉన్నారు అందరిలోకి మనం ఒక ముఖ్యమైన సఖీగా మనము తులసి మాతనే చెప్పుకోవచ్చు అనమాట అంత స్థానం ఆమెకివ్వడం కోసమే రాధారాణి ఆమెని భూమి మీదకి పంపించింది అనమాట ఆ విధంగా ఇప్పుడు ఈ బృందాదేవి మనకి బృందావన్ ఉంటుంది బృందావన్ అంటాం ఆ బృందావన్ లో అక్కడ రాధాకృష్ణులు ఇద్దరు అక్కడ పుట్టారు మళ్ళీ వాళ్ళ అక్కడే పెరిగారు మళ్ళీ తర్వాత వాళ్ళ మొత్తము జీవితంలో ఉన్న అన్ని నీడలు కూడా అక్కడే జరిగింది అయితే అలాంటి ప్రదేశానికి ఎవరు కూడా ఆ ప్రదేశానికి రాధారాణి పేరు కాని కృష్ణ పేరు కాని లేదనమాట కేవలం దాన్ని మనం బృందావన్ అంటాం అంటే బృందావన్ అనేది రాధాకృష్ణుల కోసము ముందే ఆ ప్రదేశం అనేది నిర్ణయించబడి మొత్తం తయారు చేయబడి ఉంది అది మొత్తం దాన్ని ఆ మొత్తం డ్యూటీ ఎవరిది అంటే ఆ వృందాదేవి తులసి మహారాణి అనమాట వాళ్ళిద్దరి కోసము తులసి మహారాణి అన్ని ఏర్పాట్లు ముందే చేసి ఉంచింది వాళ్ళు రాకముందే తర్వాత రాధాకృష్ణ వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు రాధాకృష్ణ ఏ ప్రదేశంలో కలవాలి అక్కడ ఆ ప్రదేశంలో టెంపరేచర్ ఎలా ఉండాలి వాతావరణం ఎలా ఉండాలి మళ్ళీ అక్కడ ఆ ఎలాంటి చెట్లు ఉండాలి అక్కడ ఏ ఏ పిచ్చుకలు గానం చేయాలి మళ్ళీ అక్కడ ఏ ఏ చెట్టు ఎంత గాలితో ఎంత వేగంతో వేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా బృందాదేవి ముందే డిజైన్ చేసి ఉంచుతుందంట అంత గొప్ప సేవ చేస్తుంది రాధాకృష్ణకి బృందాదేవి అది మనకు వింటుంటే మీకు ఇద ఈ విధంగా కూడా ఉంటుందా అని మీకు అనిపించొచ్చేమో ఇదంతా నిజమండి ఇది మొత్తం కూడా బృందాదేవి గురించి ఈ కథలన్నీ మనకి ఆ గోస్వాములు రాసిన పుస్తకాల్లో ఉన్నాయండి ఇంకా గర్గమహాముని గర్గమహాముని అంటే కృష్ణ భగవానుడు పుట్టినప్పుడు ఆయనకు నామకరణం చేసిన ఆ మహాముని పేరు గర్గమహాముని అనమాట ఆయన ఎన్నో కల్పాల నుంచి ఇంకా ఉన్నారు అప్పుడు కూడా మళ్ళీ ఉన్నారనమాట ఆయనే ఈ తులసి గురించి మనకు ఆయన గర్గ సంహితలో కూడా చాలా చోట్ల వివరిస్తారు అన్నమాట అందులో ఇవన్నీ చాలా వివరంగా ఉన్నాయి గోస్వాములు రాసిన దాంట్లో ఈ గర్గ సంహితలో కూడా అక్కడి నుంచి చెప్పినవే కానీ ఏది కూడా మనకు తెలిసింది మనకి అనిపించింది సొంత కవిత్వం సొంత భాషలు ఏం లేవండి వాళ్ళు చెప్పిన విషయాలే చెప్తున్న అన్నమాట బృందాదేవి మొత్తము రాధాకృష్ణుల యొక్క ప్రతి ఒక్క లీలలో కూడా ఆమ అంత ముఖ్య పాత్ర అన్నమాట బృందాదేవి ఆ విధంగా రాధాకృష్ణులు ఏ సమయంలో ఎక్కడ కలవాలి వాళ్ళు ఉదయం ఏమో బృందాకుండలో మధ్యాహ్నం ఏమో రాధాకుండులో ఈవినింగ్ ఏమో రాధా గోవింద మందిర్ రాధా గోవింద మందిర్ దగ్గర కలుసుకునేవాళ్ళు అనమాట వీటి మూడింటిని కలిపి యోగపీఠ అంటారు ఈ యోగపీఠని డిజైన్ చేసి అక్కడ అన్ని పరిస్థితులు ఆ చక్కదిద్దేది ఎవరు అంటే బృందాదేవి ఇంకా ఆ రాధాకృష్ణకి మధ్యలో అనేక సార్లు ఆ ఏదో ఒక లీల చేసేవాడు కృష్ణ భగవానుడు ఊరికే ఉండడు కదా ఆ విధంగా లీల చేస్తూ ఉంటే కృష్ణుడు ఒకసారి వచ్చి ఇది ఆ రాధారాణి అంటారనమాట ఇది ఏమన్నా నీ ప్లేసా ఇది మొత్తము బృందాదేవి ప్లేసు ఇది బృందావను రాధావన్ కాదు అంటే అప్పుడు బృందాదేవి వచ్చి ఈ రోజు నుంచి నేను ఈ ప్రదేశాన్ని రాధారాణికి ఇస్తున్నాను అందుకని వృందావనేశ్వరి నేను కాదు వృందావనేశ్వరి ఎవరు అంటే రాధారాణి అని చెప్తారనమాట ఆ విధంగా ఆ ప్రదేశానికి మొత్తం రాణిగా రాధారాణిని నియమిస్తుంది వృందాదేవి ఆ విధంగా బృందాదేవి ఎంత ఆ గొప్పది అంటే మనము అనుకున్నాం కదా ఎందుకు రాధారాణి ఇందాక ఆ వృందాదేవికి ఇచ్చింది అని మనకు దీనిలో ఒక ముఖ్యమైన విషయము గర్గ సంహితలో ఉంటుందండి గర్గ మహాముని యొక్క శిష్యురాలు చంద్రానన ఆ చంద్రానన నీ ఒకసారి రాధారాణి అని అడుగుతుంది అనమాట నువ్వు గొప్ప మహాముని దగ్గర శిష్యరికం చేసావు కదా ఆయన నీకు అన్ని విషయాలు చెప్పి ఉంటారు కదా అయితే నాకు ఒక విషయం చెప్పు నేను కృష్ణుణ్ణి ఆ కృష్ణ ప్రేమలో ఉండాలి కృష్ణుడు నా ఆధీనంలో ఉండాలి అంటే కృష్ణుడికి గొప్ప భక్తురాల్ని గొప్ప ప్రేమికురాల్ని నేను అవ్వాలి అంటే ఏం చెయ్యాలో నాకు చెప్పుకొని అడుగుతుంది అప్పుడు ఆమె చంద్రానని అంటుంది అదేంటి ఆ అదేంటి మాత మీరు తెలుసుకోవాల్సిందే ఉంది మీరు ఇప్పుడు ఆ విధంగానే ఉన్నారు కదా అంటే లేదు లేదు నాకు ఏదైనా ఒక ఆచార వ్యవహారాలు అవి ఉంటాయి కదా అవి చెప్పు నేను అది పాటిస్తాను అని అడుగుతారన్నమాట అప్పుడు ఆమె చెప్తుంది చంద్రానన్న రాధారాణికి మీరు బృందాదేవిని పూజించండి అని అంటే అప్పుడు రాధారాణి బృందాదేవిని పూజిస్తుంది అనమాట ఎంతో కాలం పూజిస్తే అప్పుడు బృందాదేవి ఆమెకు ప్రత్యక్షమయ్యి ఇద్దరు ఆలింగనం చేసుకుంటారు చేసుకొని మె ఎందుకు నన్ను పూజించావు నువ్వు నీకేం అవసరం నన్ను పూజించాల్సిన అవసరం అంటే లేదు లేదు నేను కృష్ణ ప్రేమ కృష్ణ భక్తి నాకు కావాలి ఎప్పుడు ఏ విధంగా నువ్వు కృష్ణ పాదాల దగ్గర ఎప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావో నేను కూడా ఆ విధంగానే ఉండాలని అడుగుతారనమాట అప్పుడు తులసి మాత నువ్వు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే జరుగుతుందని ఆమె భరవిస్తుందనమాట అంటే వృందాదేవికి ఎంత అర్హత ఇచ్చారంటే రాధారాణి ఆమెనే పూజించి ఆమె దగ్గర వరం తీసుకునే అంత అర్హతని ఇచ్చారనమాట మనకు ఏదైనా ఒక విషయాన్ని పై పైనగా చూస్తే అనిపిస్తుంది ఇందులో ఎందుకు రాధారాణి అలా విధంగా ప్రవర్తించింది అని అంటే అందుకని ఏ విషయాన్ని అయినా మనం పైన చూసి అర్థం చేసుకోవచ్చు లోతుగా మనం అధ్యయనం చేస్తే మనకు అవుతుంది అనమాట అందులో ఆంతర్యం ఏంటి అని రాధాకృష్ణులు ఏదైనా ఒక విషయం ఒకటి పని చేసిన ఎవరికైనా ఏదైనా చెప్పినా అందులో ఎక్కువ ఆంతర్యం ఉంది అని తెలుసుకోవచ్చు ఆ విధంగా రాధారాణి ఆ తులసి మాతని పూజిస్తుంది ఇంకా ఈ తులసి మాత యొక్క గొప్పతనం గురించి చూడాలంటే మనము హరిమేధ సుమేధ అని ఇద్దరు ఆ ఇద్దరు భక్తులు ఉంటారండి వాళ్ళిద్దరు కూడా ఒకసారి అడవి గుండా ప్రయా ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణం చేస్తూ ఉంటే సుమేధ అక్కడ ఒక తులసి మొక్కను చూసి వెంటనే ప్రణామం చేస్తారు హరిమేధనేమో చూసి ఏ ఎందుకు నువ్వు ఈ మొక్కకు ప్రణామం చేస్తున్నావు అని అడుగుతారనమాట అప్పుడు అక్కడ కూర్చోబెట్టుకుని హరిమేదీ సుమీద చెప్తున్నారు ఈ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది మనకి ఆ సముద్ర మంతన్ లీలా జరుగుతుంది కదండి సముద్ర మంతన్ లీలా జరిగినప్పుడు ఆ లీలలో రా రా దానవులు మళ్ళీ దేవతలు చాలా రోజులు మంతనం చేస్తారు సముద్రాన్ని చేసినప్పుడు మదించినప్పుడు అప్పుడు అమృత కలశం వస్తుంది అయితే ఆ అమృత కలశం వచ్చింది అని ఆ సంతోషంలో ఆ హ్యాపీనెస్ లో ఆ అమృత కలశాన్ని ఎవరు పట్టుకుంటారండి అప్పుడు మోహిని రూపంలో ఉన్న భగవంతుడు పట్టుకొని ఉంటారనమాట అప్పుడు ఆయన అశ్రువుల నుంచి వచ్చిన నీటి బొట్లు ఆ అమృత కలశంలో పడి ఆ అమృత కలశం నుంచి ఒక మొక్క వస్తుంది అదే తులసి మొక్క అనమాట అందుకని భగవంతుడి యొక్క అశ్రుల నుంచి వచ్చిన మొక్క అందుకని తులసి అంటే భగవంతుడికి అంత ఇష్టం అని చెప్తారు ఈ కథని ఈ హరిమేధకి సుమేధ ఎప్పుడు చెప్తారో అక్కడ దగ్గరలో ఉన్న ఆ కొందరు ఆ విమానంలో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అయితే వాళ్ళు చూసి ఎవరు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళిద్దరు మాట్లాడతారు ఒకతనేమో నేను ఒక గందరుణ్ణి నేను నా అప్చరసలతోని నేను ఆ విహరిస్తూ ఉన్నాను ఒక కొలంలో ఉండి నేను ఆ ఆడుతూ ఉన్న జలక్రీడలు చేస్తూ ఉంటే నా మెడలో ఉన్న పూమాలను నేను అలా విసిరినప్పుడు అక్కడ లోమాస ఋషి వచ్చారు ఆయన మెడలో పడింది అది ఆయనకి చాలా కోపం వచ్చింది నా మీద అందుకని నన్ను శపించారు నేను శాప రూపంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను అయితే మీరు ఇప్పుడు చెప్పిన కథ వినడం వల్ల నాకు శాప విమోచనం అయింది అని చెప్తారు ఇంకొకతనేం ఏం చెప్తారంటే నేను నా గురువు యొక్క ఆజ్ఞని పాటించకుండా అవజ్ఞ చేశాను అందుకనే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్తారనమాట వాళ్ళిద్దరు కూడా అప్పుడు శాప విమోచనం అయ్యి వాళ్ళు వాళ్ళ ఉన్నత లోకానికి వెళ్ళిపోతారు ఒక్కసారి కథ వినడం మాత్రానే వాళ్ళకి ఆ విధంగా పాప విముక్తి అనేది జరిగింది ఒకసారి సరస్వతి మాతతోని ఆ రా మళ్ళీ బృందాదేవికి మధ్యలో ఆ ఒక చర్చ అనేది జరిగినప్పుడు మాట మాట ఆ పెరుగుతుంది అనమాట అప్పుడు బృందాదేవికి కోపం వచ్చి భూమి మీదకి వచ్చేస్తుంది భూమి మీదకి వచ్చేసినప్పుడు ఆ ఆమెను వెతుక్కుంటూ కృష్ణ భగవానుడు భూమి మీదకి వస్తారనమాట కృష్ణ భగవానుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆమె వృందావనంకి వచ్చినప్పుడు అన్ని తులసి మొక్కలు ఎక్కడ వాటిల్లో కలిసిపోతుంది కలిసిపోతే కృష్ణ భగవాని కనిపించదు అనమాట కనిపించినప్పుడు అప్పుడు కృష్ణ భగవాన్ని ఆమెని వెయ్యి ఎనిమిది నామాలతోని పిలుస్తారనమాట ఆ నామాలన్నీ చాలా ఉన్నాయి ఆ విధంగా అందులో నూట ఎనిమిది నామాలు ముఖ్యమైనవి అవి మనం అష్టోత్రంగా కూడా చదువుతాం వాటిలో ఒక ఎనిమిది నామాలు చాలా ముఖ్యమైనవి అనమాట హరే కృష్ణ మాతాజీ ఆ ఎనిమిది నామాలు చెప్పమంటారా చదువుతారా ఒకసారి అందరూ చెప్పండి చెప్పండి అదేంటంటే బృందావని విశ్వ విశ్వపూజిత విశ్వ నందిని తులసి కృష్ణజీవని కృష్ణజీవని అందరు మ్యూట్ చేయండి మాతజీ ఈ ఎనిమిది నామాలు చాలా అన్నమాట ఈ ఎనిమిది నామాలతోని ఎవరైనా ఆ ప్రతిరోజు ఒక తులసి ఆకు తీసుకొని దాన్ని దాన్ని గంధంలో గంధము మనము చెక్క సాన తీస్తాం కదండి సాన మీద పెట్టి ఆ విధంగా మనము గంధాన్ని అరగతీసి దాంట్లో తులసి ఆకుని ముంచి అది భగవంతుడి పాద పద్మాలకి రోజు ఈ ఎనిమిది నామాలు చదువుతూ ఆ సమర్పిస్తే అది యజ్ఞం చేసిన దాంతో సమానం అన్నమాట అది ఎంతో గొప్పది అందుకని ప్రతి ఒక్కళ్ళు డైలీ ఈ ఎనిమిది నామాలు చదువుకుంటే ఆ అవి చాలా మంచిది అయితే ఎనిమిది నామాలు మళ్ళీ ఒక్కసారి చెప్పారండి ఎనిమిది నామాలు ఆ చెప్తానండి చెప్పి వాటి మీనింగ్ ఏంటో కూడా చెప్తాను మొదటి నామము బృంద బృంద అంటే ఆ ఒక మనము పూలు తులసి మాలలు అన్ని ఒక బంచ్ గా ఉంటే వాటిని ఏమంటాం గుచ్చం సమూహము దళము అంటారు కదా దానిని వృంద అంటే ఒక దళం అనమాట బృందావని అంటే బృందకు బృందావని అంటే రాణి ఆ మనము రాణి అని చెప్పుకోవచ్చు అనమాట బృందావన్కి రాణి ఎవరు అంటే బృందావని ఆ విధంగా రెండవ నామము మూడవ నామము విశ్వ పూజిత విశ్వ పూజిత అంటే విశ్వంలో అందరి చేత కూడా పూజించబడేది మనము వృందా మనము మనం అసలు తులసి మాత లేని ఇల్లు అనేది ఉండదు అనమాట ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తులసి మాత ఉంటుంది అందరూ పూజిస్తారు కాకపోతే వాళ్ళందరికీ ఆ పూజించినప్పుడు పూజిస్తారు కానీ ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అని కొంతమందికి తెలియదు ఆ విధంగా కొంతమంది దోషాలు కూడా చేస్తారు కానీ ఖచ్చితంగా అందరూ పూజిస్తారు విశ్వంలో అందరి చేత పూజించబడేది విశ్వ పూజిత నెక్స్ట్ విశ్వపావని మొత్తము విశ్వాన్నంతాటిని కూడా పావనం చేస్తుంది పావనం చేయడం అంటే ఆ పాపాలని హరించడం ఎక్కడైతే బృందా పని ఉంటుందో బృందాదేవి ఉంటుందో తులసి మాత ఉంటుందో వాళ్ళ పాప కర్మల్ని భస్మం చేస్తుంది అనమాట అందుకని విశ్వపావని అని చెప్పొచ్చు ఇంకొకటి పుష్పసార అంటే భగవంతుడికి ఎన్ని రకాల పూలున్నా కానీ ఎట్లా తులసి మాత అంటే ఎందుకు ఇష్టం అంటే దానికి ఆ పేరు ఇచ్చారనమాట అన్ని పుష్పాల సారం కూడా ఒక్క తులసిలోనే ఉంది కాబట్టి ఒక్క తులసిని భగవంతుడికి అర్పిస్తే చాలు అని పుష్పసార అనే నామం ఇచ్చారు ఇంకొకటి నందిని నందిని అంటే ఆనందం అది భగవంతుడికి భక్తులకి ఇద్దరికి ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఏ విధంగా ఆ తులసిని అర్పిస్తే భగవంతుడు ఆనందిస్తాడు భగవంతుడు ఆనందిస్తే భక్తులు ఆనందిస్తారనమాట ఆ విధంగా భగవంతుడికి భక్తులకి ఇద్దరిని సంతోషాన్ని ఇచ్చేది తులసి మాత అని అని ఆమెకి ఇంకొక పేరు నందిని ఇంకొకటి తులసి తులసి అంటే మామూలుగా మనము తుల తులా అంటే ఏంటంటే తులాభారం అంటే మెజర్ చేస్తాం అనమాట ఏది ఎక్కువ ఏది తక్కువ అని చూస్తే దాన్ని ఆ మెజర్ చేసేదాన్ని తుల అంటాం అంటే ఇక్కడ తులసి అంటే అంటే అతుల్య అనమాట అంటే కొలవడానికి ఇంకా ఏది లేదు ఇప్పుడు ఏదైనా ఒకటి చాలా బాగుంది అంటే మనము పోల్చడానికి ఇంకేదైనా చెప్తాం అబ్బా ఎంత తీయగా ఉందండి ఈ స్వీట్ తేనెలాగా ఉంది ఎంత తీయగా మాట్లాడాడోలో తేనె పలుకుల్లాగా ఉన్నాయి వాళ్ళంటే తులసితో సమానమైనది ఏది లేదు అనే అర్థంజీ అవును మాతాజీ అతుల్య అసలు తులసితోని పోల్చడానికి ఏది లేదు అందుకని తులసి అనే పేరు వచ్చింది అంత అనమాట తులసి మాత ఇంకొకటి కృష్ణ జీవని అంటే కృష్ణునే జీవితంగా ఉందనమాట కృష్ణుడే ఆమె జీవితం ఆ విధంగా కృష్ణ జీవని అనుకోవచ్చు ఈమెనే కృష్ణుడికి జీవితంగా ఉంది ఎందుకంటే కృష్ణుడికి కూడా ఈమంటే అంత ఇష్టం ఆ విధంగా కూడా మనము కృష్ణ జీవని అనుకోవచ్చు అనమాట అంటే ప్రాణప్రదంగా ఉంది కృష్ణుడే ఆమా ప్రాణ సమానం అనమాట ఏదైనా మనకి ఎక్కువగా ఇష్టం అంటే అసలు ప్రాణం అనేది చాలా తక్కువ కానీ మనకు అంతకు మించి ఏమి తెలియదు అనమాట అందుకని మనం ఏదైనా ఎక్కువ ఉంటే ప్రాణ సమానంగా పోలిస్తాం అందుకే పిల్లల్ని ప్రాణ సమానంలో అంటారనమాట అంటే అది ఎక్కువ ఇష్టమైతే ఆ విధంగా పోలిస్తాం అనమాట అందుకని కృష్ణుడే ఈమెకు జీవితం ఈమెకు కృష్ణుడే జీవితం అందుకని కృష్ణ జీవని అని చెప్తున్నారు అనమాట అందుకని దీని గురించి ఈ ఎనిమిది నామాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆ ఒకసారి స్మరించండి ప్రతిరోజు ఉదయం తులసి పూజ చేసినప్పుడు ఇంకా తులసి గురించి విశిష్టత గురించి చెప్పడానికి ఆ చైతన్య చరితామృతము ఆదిలీలలో చైతన్య చరితామృతము మూడు లీలలు ఉంటుందండి ఆదిలీల మధ్యలీల అంత్యీల ఆదిలీలలో ఒక శ్లోకంలో చెప్తారు కృష్ణ భగవానుడికి ఒక తులసి మళ్ళీ అర్పించి ఆ జలస్య చులకేనవా అంటే కొంచెము నీళ్లు సమర్పిస్తే ఒక తులసి కొంచెం నీళ్లు సమర్పిస్తే ఆయన ఏ విధంగా ఫీల్ అవుతారంట విక్రేణ స్వ స్వ అని విక్రేణ అని చెప్తారండి విక్రేణ అంటే ఆయన అమ్మబడతారంట ఎవరికి ఎవరైతే తులసికి తులసిని మళ్ళీ నీళ్ళని భగవంతుడికి సమర్పిస్తారో వాళ్ళకి భగవంతుడు తనను తనను ఆ అమ్మబడతాడు ఎవరు తులసిని నీళ్ళని సమర్పిస్తారో వాళ్ళకి ఇంకొకటి భక్తేన భక్తవత్సల ఎవరు భక్తవస్థల అంటే భగవంతుడు భగవంతుడు తులసి నీళ్లు సమర్పించిన వాళ్ళకి తనను తాను అమ్ముకొని దాసుడుగా మారిపోతారంట అని చైతన్య చిరితామృతంలో మనకు వివరిస్తారనమాట అంటే తులసి అంటే భగవంతుడికి ఎంత ఇష్టం అనేది మనము తెలుసుకోవచ్చు అట్లనే మనము తులసి గురించి ఇంకొక రెండు కథలు చెప్పుకొని మనం ఈ రోజు క్లాస్ ని ముగిద్దాము తులసి అంటే ఎంత ఇష్టం భగవంతుడికి ఒకసారి మీ అందరికీ ఈ రెండు కథలు సార్లు చెప్పే ఉన్నాము కానీ ఒకసారి మళ్ళీ చెప్తాను అందరికి చైతన్య చరితామ్రంలో ఒక గొప్ప భక్తుడు హరిదాస్ ఠాకూర్ అని ఉంటారనమాట హరిదాస్ ఠాకూరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క గంటలు భగవంతుడు నామస్మరణ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూనే ఉంటారు అన్నమాట నూట తొంభై రెండు రౌండ్లు చేస్తారండి ప్రతిరోజు మూడు లక్షల నామాలు చేస్తూ ఉంటారన్నమాట అయితే ఆయనని చూసి ఆ అక్కడ కొంతమందికి ఈర్ష్యాభావం కూడా ఉంటుంది కదా ఎంత గొప్ప వాళ్ళ మీద అక్కడ ఒక రామచంద్ర ఖాన్ అని ఒకతను ఉంటారు ఆయనకి ఈయనని ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా అయినా టెస్ట్ చేయాలి అనుకొని ఒక వేష్యను ఆయన దగ్గరికి పంపిస్తారనమాట అయితే ఆ వేష్య ఆ హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటుంది కూర్చుంటే ఆయన మీతో మాట్లాడాలి అంటే చెప్తారు ఆ నేను మాట్లాడతాను ఖచ్చితంగా నీతోని కూర్చొని నేను జపం చేసుకుంటాను అది అయిపోగానే మాట్లాడతాను అయితే ఆమె అక్కడ కూర్చుంటుంది వింటూనే ఉంటుంది ఆయన జపం చేస్తూనే ఉంటారు కానీ ఆయన జపం అయిపోదు కదా ఇరవై ఒక్క గంటలు చేస్తారు అదే ఆమెకు తెలియదు అయితే మాట్లాడదామని లోప నా జపం అయిపోతుంది ఇంకొక నిమిషం ఇంకొక నిమిషం అయితే నా జపం అయిపోతుంది అని ఆయన అట్లా చేస్తూనే ఉంటారనమాట చేస్తూ ఉంటే ఆమెకి ఏం చేస్తుందంటే పాపం అలా కూర్చొని కూర్చొని నిద్ర వస్తుంది నిద్ర వస్తుంటే ఆయన ఆమె ఇట్లా నిద్రలోంచి మేలుకునే లోపం మళ్ళీ అదే ఆయనది మారిపోతుంది అనమాట ఆయన ఏం చేస్తారండి కొంచెం మినిమం కాలకృత్యాలు తీర్చుకోవడం అంతే ఆయనది మళ్ళీ జపం మొదలు పెడతారు పాపం ఆమె లేచి చూసేలోపు మళ్ళీ ఆయన జపంలో ఉంటారు అడగంగానే అడగానే నా జపం అయిపోని నా ఈ రోజు జపం అయిపోని నేను అంటారు అంటారనమాట ఆ విధంగా ఆమె కూర్చొని పాపం చూస్తూనే ఉంటుంది చూస్తూ ఉంటే ఇంకా ఆయనది అయిపోదు అది ఆమె చూసి 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 ఆమె కూడా ఇంకా బైహాడైపోతుంది అనమాట హరే కృష్ణ మామంత్రం లేసున్నా కూర్చున్నా ఆమె నోట్లోంచి కూడా వచ్చేస్తుంది ఇంకా తర్వాత ఆయన మాట్లాడినప్పుడు ఆమె ఆ ఎంతో బాధపడి నేను అసలు తప్పు పని కోసం మీ దగ్గరకు వచ్చాను నా తప్పుడు ఆలోచనతో వచ్చాను ఆ నాకు ఇప్పుడు అలాంటి ఏ ఆలోచనలు లేవు నేను మీ శిష్యురాలని అవుతాను ఆ నాకు దీక్ష ఇవ్వండి అని అడుగుతుంది అనమాట దీక్ష ఇవ్వండి అని అడిగితే ఆయన ఈజీగా ఆమెకి చెప్తారు ఒకటే చెప్తారు ఏమంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా అందరికి దానం చేసేసి నా దగ్గరికి రా అని చెప్తారు ఆమెకి వెళ్ళి అందరికి ఆమె దగ్గర ఉన్నవన్నీ దానం చేసి ఇంకా ఆయన దగ్గరికి వస్తుంది అనమాట అప్పుడు ఆమెకు రెండే రెండు చెప్తారు ఒకటి నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడు జపం చెయ్యి రెండవది తులసి పూజ చెయ్యి అని చెప్తారనమాట ఆ రెండు తప్ప ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు ఆ రెండే చేసి ఆమె చాలా గొప్ప భక్తురాలయ్యి భగవంతుడి నామస్మరణ ఆమె చేస్తూ అందరికి ప్రచారం కూడా చేస్తుంది అనమాట తర్వాత ఆ విధంగా ఇంకొక కథ ఉందండి అది ఆయన పేరు మృగారి ఆయన ఒక ఇది కూడా మీరు చాలా సార్లు వినే ఉంటారు అయితే అక్క తులసి మహత్యం గురించి చెప్తున్నాను ఇప్పుడు ఆ మృగారి ఒక వేటగాడు ఆ ఆయనకి వేటలో కూడా ఒక జంతువుని పూర్తిగా చంపకుండా సగం చంపి ఆనందించేవాడు అనమాట అలాంటి వాడి దగ్గరికి ముని ఒకసారి వచ్చి నువ్వు చేసే పని వల్ల వచ్చే ఫలితం గురించి నీకు తెలుసా అని అడుగుతారు అప్పుడు ఆయన నాకు తెలీదు మరి నాకు నాకు చోచించి నేను చేస్తున్నానంటే ఆయన ఒకటే మాట చెప్తారనమాట నువ్వు ఈ రోజు నుంచి నేను చెప్పిన విధంగా చెయ్యి నీకు అప్పుడు ఈ అన్నిటి నుంచి నువ్వు బయటపడి ఈ నువ్వు చేసిన అన్ని పాపాల ఫలితం కూడా నీకు ఆ నశిస్తాయని చెప్పి ఆయనకు రెండు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఒకటి భగవంతుడు నామస్మరణ చెయ్యి ఇంకొకటి తులసి పూజ చెయ్యి అని చెప్పి కొంతకాలానికి నారదముని పర్వతముని తీసుకొని అక్కడికి వస్తారు మురుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అది సరిగ్గా నడుచుకుంటూ కాకుండా ఇలా డాన్స్ చేసుకుంటూ వస్తారనమాట ఏంటి ఇలా నడుస్తున్నాడు ఇలా నడవడం కూడా రాదా అంటే ఆయన కింద చీమలకు ఎక్కడ హాని జరుగుతుందో అని చెప్పి చీమలకు హాని జరగకూడదని అక్కడకి ఆయన వస్తారనమాట ఆ విధంగా అంటే ఆయనకి భగవంతుడి నామస్మరణ చేస్తూ తులసిని పూజించడం వల్ల ఆయనలో అంత మార్పు వచ్చిందనమాట తులసి పూజ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అందుకని ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు తులసిని పూజించడం అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా తులసిని పూజించేటప్పుడు ఆ మనము ప్రతిరోజు అందరూ ఉదయం తులసిని పూజించాలండి ఆ సాయంకాల సమయంలో ఒకసారి ఆరు దాటిన తర్వాత తులసిని ఎవరు ముట్టుకోకూడదు మళ్ళీ తులసిని ఆ ఎవరైనా ఆకులు తీయాలి అంటే తులసి ఆకుల్ని సాయంకాలంలో తీయకూడదు ఉదయం మాత్రమే తీయాలి ఏకాదశి అయిపోయిన నెక్స్ట్ డే ద్వాదశి రోజు ఎవరు తులసిని ఆ ఆకులు తెంపకూడదు ఆకులు తీసేటప్పుడు కూడా మనము ఆ తులసి మాతని అడిగి పర్మిషన్ అడిగి తీసుకోవాలి ఒకసారి ఒక చేయితోని ఇలా తెంపకూడదు లెఫ్ట్ హ్యాండ్ తోని తులసి కొమ్మను పట్టుకొని ఇలా తులసి ఆకుల్ని తీయాలి మళ్ళీ తులసి ఆకులు ప్రతిసారి ఫ్రెష్ గా తీయాలని లేదు అక్కడ కింద పడ్డవైనా ఎండిపోయిన ఆకులైనా కానీ తులసికి సేమ్ మహత్యం ఉంటుంది అందుకని ఏ తులసిని అయినా భగవంతుడి ఏదైనా మనం ప్రసాదం పెడితే అందులో తులసి ఆకు వేసి మనం భగవంతుడికి సమర్పించవచ్చు ఇంకొకటి తులసిని ఎప్పుడైనా బాయిల్ చేయకూడదు వాటర్లో వేసి ఆ కేవలం దేవుడికి చేసిన వేడి నీళ్ళు అయితే ఏదైనా ప్రసాదం అయితే దానిపైన వెయ్యాలి తులసి ఆకులు వేసి పొయ్యి మీద పెట్టి బాయిల్ చేయకూడదు ఇంకొకటి తులసి దగ్గర ఎవరు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్తే వాళ్ళకి ట్వెల్వ్ టైమ్స్ ఇంద్ర ఇంద్రుడి యొక్క ఎంత జీవితం అంత జీవితం కుంభి పాకంలో వాళ్ళు ఇబ్బంది పడతారు ఇంకొకటి శాలిగ్రామ్ శీలం ముందు ఎవరైనా అబద్ధం చెప్తే వాళ్ళు ఒక లైఫ్ టైం బ్రహ్మ లైఫ్ టైం ఎంతనో అంతవరకు వాళ్ళు నరకంలో ఉంటారు అందుకని తులసి ముందు శాలిగ్రామ్ ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రోజు మన టైం టైందండి ఆ సెవెన్ థర్టీ నైన్ మాతాజీ ఫస్ట్ మనము తులసి హారతి గురించి చర్చిద్దాము ఆ తులసి హారతి నేను షేర్ చేస్తానండి నేను షేర్ చేసిన తర్వాత అందరూ నాతో కలిసి పాడండి కనిపిస్తుందా మాతాజీ అందరికి హరే కృష్ణా నేను చెప్తానండి నాతో పాటు మీరు కూడా చెప్పండి ఫస్ట్ తులసి ప్రణామం అండి బృందాయ తులసి దేవ్యాయ బృందా తులసి దేవ్యాయే ప్రియా విష్ణు భక్తి ప్రదేదేవి ఒక్క నిమిషం మాతాజీ మ్యూట్ చేయండి మళ్ళీ చెప్పినప్పుడు అన్మ్యూట్ చేద్దురు ఇక్కడ ఏం చెప్తున్నారంటే బృందాయై తులసి దేవ్యాయే అంటే బృందాదేవి నువ్వు తులసి మాతవి ప్రియాయ చ నువ్వు కేశవుడికి ప్రియమైన దానివి కేశవుడు ఎవరండి కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడు కేశి అనే రాక్షసుని చంపడం వల్ల ఆయనకి కేశవ అనే పేరు వచ్చింది ప్రియాయై చ నువ్వు కేశవుడికి ప్రియమైన దానివి విష్ణు భక్తి ప్రదేదేవి అంటే మాకు విష్ణు భక్తిని ఇవ్వు సత్యవత్యాయ నమో నవహ అంటే నువ్వు సత్యవతివి అందుకని నీకు నమస్కారాన్ని సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట అక్కడ మనకి శాస్త్రాలలో విష్ణు భక్తి అని ఉందండి కానీ మనసులో మనము ఆ మనము శాస్త్ర ప్రకారం భక్తి అని చెప్పినా గాని మనసులో మనము కృష్ణ భక్తి అని స్మరణ చేసుకుంటే మనకి బృందాదేవి కృష్ణ భక్తినే ఇస్తుంది అనమాట అందుకని మనము తులసి మాతని చూడంగానే ఈ టూ లైన్ శ్లోకం వెంటనే చెప్పేసేయాలండి ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే మీకు ఈజీగా నోటెడ్ అవుతుంది వృందాయ తులసి దేవ్యాయ ప్రియాయ కేశవస్య విష్ణు భక్తి ప్రదే దేవి సత్యవత్యాయ నమో నమ నెక్స్ట్ అండి తులసి కీర్తన నిమిషం చూద్దాం నేను ఫస్ట్ మీనింగ్ చెప్తానండి తర్వాత మనం పాడొచ్చు నామో నామా తులసి కృష్ణ ప్రేయసీ నామో నామా రాధా కృష్ణ సేవా పావో ఏ అబిలాషి ఇక్కడ ఏం చెప్తున్నారండి నామో నమ తులసి కృష్ణ ప్రేయసి నామో నమ అంటే తులసి నువ్వు కృష్ణ ప్రేయసివి నీకు నా నమస్కారము అని మనము ఫస్ట్ మన ఆ నమస్తుల్ని తెలియజేస్తున్నాం తులసి మాత తర్వాత రాధాకృష్ణ సేవా బాబు ఏ అభిలాషి మాకు రాధాకృష్ణ సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు అని అడుగుతున్నారు అన్నమాట ఎందుకంటే నువ్వు ఆ నువ్వు కృష్ణ భగవానుడి యొక్క ప్రేయసివి అందుకని మాకు రాధాకృష్ణుడి యొక్క సేవ చేసే ఆ భాగ్యాన్ని ఇవ్వు అని అడుగుతున్నాం ఎందుకంటే మేము అది కోరుకుంటున్నాం అలాంటప్పుడు మనం అడుగుతున్నాం అనమాట తులసి మాతని మాకు రాధాకృష్ణ సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వమ్మా అని నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే జే తుమారా వంచ పూర్ణ హోయ్ కృప కోరి కోరో తారో బృందావనవాసి నెక్స్ట్ జే తుమారా శరణాలో నిన్ను మేము శరణు వేడుతున్నాం ఎవరైతే నిన్ను శరణు వేడుతారో మళ్ళీ తారావాంఛా పూర్ణోయ్ వాళ్ళ కోరికలను అన్ని కూడా నువ్వు తీరుస్తావని చెప్పి నువ్వు వాళ్ళు ఎలాంటి కోరికలు అడిగినా గాని వాళ్ళ కోరికలు అన్ని తీరుస్తావని చెప్పి ఇప్పుడు నేను నిన్ను ఆ వరాన్ని అడుగుతున్నాను అని అంటున్నారు అనమాట నెక్స్ట్ లైన్ లో ఏమంటున్నారు కృపా కోరి కోరు తారే బృందావన వాసి అంటే నువ్వు కృప చూపించు మా మీద దయ చూపించు ఎవరు అంటే నువ్వు బృందావన వాసివి నువ్వు వృందావన వాసివి నువ్వు వృందావనలో ఉంటావు నువ్వు ఎవరు ఏమడిగినా గాని వాళ్ళ కోరికలను అన్నిటినీ కూడా తీరుస్తావు అందుకని మా కోరిక నువ్వు తీర్చు అదేంటిది కృష్ణ ప్రేమ అని అడుగుతున్నారు తర్వాత నెక్స్ట్ లైన్ లో ఇంకా అడుగుతున్నారు బిలాష్ కుంజ దియో వాస్ నయనే హేరి జుగళ రూప రాశి మళ్ళీ ఇక్కడ ఏమడుగుతున్నారండి మూడో మోరాయే అభిలాష్ అంటే నాకు ఒక కోరిక ఉంది అది ఏం కోరిక అంటే నాకు నివాసం ఇవ్వు ఎక్కడ నివాసం ఇవ్వు నయనే హేరిబో సదా జుగళ రూపరాశి నయనే అంటే నా కళ్ళుతోని నేను చూసే అవకాశాన్ని ఇవ్వు సదా అంటే ఎల్లప్పుడూ జుగళ రూపరాశి అంటే జుగళ రూపం ఎవరిదండి కృష్ణ భగవాను కృష్ణ రాధాకృష్ణ లీలలు ఎక్కడ జరుగుతాయో అవి మా కళ్ళతోని మేమే దర్శించుకునే భాగ్యాన్ని మాకివ్వు అని అడుగుతున్నారనమాట ఇక్కడ మోరాయే అభిలాష్ అంటే మాకు ఒక కోరిక ఉంది బిలాస్ కుంజ దియోవాస్ నీ కుంజంలో ఎక్కడా అది వృందావనలో ఆ వృందావన్ మేము వెళ్ళి నయనే హేరిబో సదా జుగల రూప రాశి మేము సదా భగవంతుడి యొక్క జుగళ రూపాన్ని దర్శించే అవకాశము ఆయన లీలల్ని చూసే అవకాశం మాకు ఇవ్వు అని అడుగుతున్నారన్నమాట అడుగుతుంటే దానికి తులసి మాత అడుగుతుంది నువ్వు అడిగితే మనం అడిగామనుకోండి ఖచ్చితంగా ఇవ్వాలా అంటే దానికి నెక్స్ట్ స్టాంజలో చెప్తున్నారనమాట నెక్స్ట్ స్టాంజలు ఏమంటున్నారంటే ఏ నివేదన ధరో సఖీరను గత కోర సేవా అధికార దియే కోరో నిజ దాసి ఏ నివేదన ధరో అంటే నేను నీకు నివేదన చేస్తున్నాను నేనేం ఆర్డర్ చేయట్లేదు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఏ నివేదన ధరో సఖీరను గత కోర నేనేం నివేదన చేస్తున్నాను నీకు నేను నీకు నువ్వు భగవంతుడి యొక్క సఖివి భగవంతుడితో పాటు ఉండే సఖీలు వాళ్ళలో నువ్వు కూడా ఒకదాన్ని ఆ సఖీలతో పాటుగా నిన్ను కూడా అనుగత కోరు అంటే మిమ్మల్ని మేము అనుసరించే భాగ్యాన్ని ఎందుకంటే సేవా అధికారాదియ్య కోరో నిజ దాసి ఎందుకంటే భగవంతుడు మమ్మల్ని డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయకపోవచ్చు మేము మీ సఖీలని మిమ్మల్ని అనుసరించడం వలన మేము భగవంతుడి యొక్క ఆ సేవని పొందగలుగుతాం భగవంతుడి యొక్క సేవ చేసే అదృష్టం మాకు కలుగుతుంది సేవా అధికార దియే కోరో నిజ దాసి నువ్వు భగవంతుడి యొక్క నిజ దాసివి నీ బా నీతో పాటుగా మేము కూడా నిన్ను అనుసరించి వస్తే మాకు కూడా భగవంతుడి సేవ చేసే అదృష్టం మాకు కలుగుతుంది అని ఆ చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ అండి దీనా కృష్ణ దాసే కోయే జన మోరా శ్రీ రాధా గోవింద ప్రేమే సదా జీవాసి ఇంకా మళ్ళీ అడుగుతున్నారు దీన కృష్ణ దాసే దాసేకోయ్ మేము భగవంతుడి యొక్క ఆ దాసులము మేము ఏ విధంగా ఉన్నామంటే మేము దీనులము ఎందుకు దీనులం అంటున్నారు అంటే మనము ఆ భగవంతుడు మనకి వరం ఇవ్వాలి అంటే మన పాప కర్మలన్నిటిని కూడా లెక్కిస్తారనమాట ఆ విధంగా మేము ఈ జగత్తులో ఎన్నో పాపకర్మలతోని మిళితమై ఉన్నాము అలాంటి దీనులం మేము అలాంటి దీనులము మాకు మేము కృష్ణదాసులం కావాలి అందుకని మాకు నువ్వు సహాయం చెయ్యి ఏ జన మోరా హోయ్ ఏమంటున్నారంటే దయచేసి మాకు ఆ సేవ చేసే భాగ్యాన్ని నువ్వు ఇంకేం అడుగుతున్నారు శ్రీ రాధా గోవింద ప్రేమే సదా జైన ఎలాంటి అవకాశం ఇవ్వాలి రాధా గోవిందల యొక్క ప్రేమలో ఎప్పుడు మునిగిపోయి ఆ యొక్క నది నాధా గోవింద ప్రేమ అనే నదిలో ఎప్పుడు తేలుతూ ఉండే భాగ్యాన్ని మాకివ్వు అని అడుగుతున్నారనమాట ఆ విధమైన భాగ్యాన్ని ఇవ్వు తులసి మాత మాకు మేము దీనులము మా అంతటా మేముగా భగవంతుడి బృందావనానికి వెళ్ళలేము అక్కడ సేవ చేసే భాగ్యం మాకు దొరకదు నువ్వు కనుక భగవంతుడి భక్తుడు అయిన నువ్వు కనుక ఆ మాకు అనుజ్ఞయిస్తే భగవంతుడి సేవ చేసే భాగ్యము ఆయన నీళ్ళని దర్శించుకునే భాగ్యం మాకు దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ తులసి మాతని అనమాట ఇది రాసింది కృష్ణరాజ కవిరాజ గోస్వామి అండి చైతన్య చరితామృతం కూడా వాళ్లే రాశారు వాళ్ళు భగ తులసి మాతని స్మరిస్తూ ఇది మనకి రాశారు అది అందుకని మనము ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఈ తులసి హారతి అనేది ఖచ్చితంగా పాడుతామండి ఇప్పుడు నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను నాకు తెలిసినంతలో ఇంకా గొప్పగా కూడా చెయ్యొచ్చు నేను సింపుల్గా ట్రై చేశానండి అందుకని అందరూ ప్రతిరోజు ఈ తులసి పా హారతి పాట పాడడానికి ప్రయత్నించండి ఎందుకంటే దీనికి ఎక్కువ సమయం పట్టదు కొత్త వాళ్ళకి కొత్తగా ఇంత కష్టంగా ఉన్నాయి ఓడిసి అనిపిస్తుంది కానీ మనం ప్రాక్టీస్ చేస్తే మనకి టూ మినిట్స్ సరిపోతుంది అనమాట అందుకని అందరూ ప్రయత్నం చేయండి తులసి హారతిని పాడడానికి తులసి పూజ చేయడానికి హరే కృష్ణ మాతాజీ ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ అరే కృష్ణ మాతాజీ నాకు ఒక్క విషయం అర్థం అవ్వలేదు ఇప్పుడు రాధారాణి ఫస్ట్ నుండి కూడా కృష్ణుడికి అత్యుత్తమమైన ప్రియురాలు భక్తురాలు కదా మరి అలాంటప్పుడు బృందాన్ని పాదసేవ కృష్ణుడు పాదసేవ చేయడానికి నాకు అవకాశం కల్పించమని తనని అడగడం మళ్ళీనేమో మళ్ళీ ఒక ఒకసారి చెప్పారు రాధారాణి చెప్పిస్తుంది బృందాన్ని అని ఒక విషయంగా చెప్పారు రెండు నాకు అర్థం కాలేదండి అదే మాతాజీ ఆ తులసి మాత ఎంత గొప్ప భక్తురాలో అది రాధాకృష్ణలకు మాత్రం అర్థం అవుతుంది అది లోకానికి మొత్తము అర్థమయ్యేలా చెయ్యాలి అంటే తులసి మాతకు ఆమెకు తగిన అర్హత ఇవ్వాలి అంటే ఆమె ఆ భూలోకానికి రావాలన్నమాట భూలోకానికి వస్తేనే కదా ఆమె మనందరికీ ఆ ఆమె ఎంత గొప్పతనం తెలుస్తుంది ఆమెని మనము పూజించగలుగుతాం ఎందుకంటే ఆమెకు అంత అర్హత ఉంది కానీ ఆమె అంతకు ముందే భగవంతుడిని వరం తీసుకొని ఆమె కేదారి రాజు పుత్రికగా ఉన్నప్పుడు అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసి వరం పొందుతుంది నేను భగవంతుడి యొక్క నిత్య పార్షదురాలిగా ఆయన గోపికలతో పాటు అక్కడ గోలోక బృందావనంలో ఉండాలి అని ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు ఆమె అర్హత ఆమె గొప్పతనం తెలుసు కాబట్టి ఆమెకి కిందికి పంపిస్తుంది ఆ శాపం రూపంలో రాధారాణి అక్కడికి వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ ఎంతో భక్తితోని భగవంతుని ప్రార్థించి ప్రతి ఒక్కళ్ళు భగవంతుడితో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమెకు అంత ఉచితమైన స్థానాన్ని ఇచ్చే స్థాయికి ఆమె వస్తుందనమాట అది ఆమెకు ఆ స్థాయి ఇవ్వాలనుకున్నారు రాధాకృష్ణులు అందుకనే ఆమె భూమి మీదకి పంపించి ఆమెకు ఒక మొక్క రూపంలో ఆ స్థానాన్ని ఇచ్చారు ఇంకా రాధారాణి ఆమెకు ఎందుకు పూజ చేసింది ఆమె గొప్ప ఆమె కదా ఆమె గొప్ప భక్తురాలు కదా అంటే ఆమె అందరికీ చెప్తున్నారనమాట కృష్ణ ప్రేమ మీకు రావాలి అంటే తులసి మాతని పూజించడం ఎంత ముఖ్యము తులసి మాత ఎంత పవిత్రమైంది నేను కూడా కృష్ణ ప్రేమ పొందాలి అంటే కృష్ణ భక్తి పొందాలి అంటే తులసినే పూజించాను అని మనందరికీ చూపించాలనుకుంటుంది అందుకని ఆ విధంగా ఆచరించి చూపించింది అనమాట ఎప్పుడైనా రాధా కృష్ణ అనేది ఇద్దరు ఒకటే రాధా రాణి ఎవరు అంటే కృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తి అంటే ఆ అంతరంలో ఉన్న శక్తి అంటే కృష్ణ భగవానుడి యొక్క శక్తి రూపమే రాధ వాళ్ళిద్దరూ ఒకటే అసలు వాళ్ళిద్దరికి భేదం అనేదే లేదు కానీ తులసి మాత ఒక ఆ ఒక జీవి రూపంలో పుట్టి ఆమె ఆ స్థాయిని పొందింది అనమాట ఆ అర్హతని పొందింది ఆమెకు అర్హత ఉంది కాబట్టి రాధాకృష్ణులు ఇద్దరు కూడా వాళ్ళు ఆమెకు ఆ స్థానాన్ని ఇచ్చారు హరే కృష్ణ మాతాజీ ఇంకా ఏమైనా సందేహం ఉందా హరే కృష్ణ మా మాతాజీ ఇప్పుడు ఈ రెండు విషయాలు కూడా మనం తెలుసుకోవాలి అందులోకి ఆవిడ యొక్క మహిమను చూడడం కోసం ఒక శాపం అనే ఒక ఒక క్రియేటివ్ చేసుకున్నారు ఈవిడ భూలోకానికి వస్తేనే కదా మనకి అర్హత లభించేది ఆవిడని సేవించుకునే అర్హత లభించేది అనే విషయానికి చాలా బాగుందండి ఇవాళ ఎన్న విషయాలు మొత్తం కూడా కొత్తవే నన్న ఇంతకు ముందు వినలేదు అయితే బృంద పేరు మీదనే బృందావనం ఆ పేరు వచ్చిందండి బృందావనానికి ఆ పేరు అంటే మనం తెలుగులో బృంద అంటాం మాతాజీ కానీ అది బృంద బిఆర్ఐ ఎన్డిఏ పాకి రావు బృందావని బృంద అయితే మనం తెలుగులో దాన్ని బాగా అనమాట బృందావనం బృంద అంటాం